ఆహ్వానం పలికారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వారాహి వాహనం ద్వారా ప్రజల్లో మమేకమవుతూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన రాబోయే రోజుల్లో అధికారం చేపట్టే దిశగా మా ప్రయాణం ఉండబోతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ కూడా ఈ సందర్భంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్యాలెస్ వదిలి రాజు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ఆయన కూడా కుదిరితే మరొకసారి పాదయాత్ర చేయవలసిందిగా ఈ సందర్భంగా 99 టీవీ ఆధ్వర్యంలో మేము అడుగుతా ఉన్నాం సార్. ఎందుకు ఆయన పాదయాత్ర మీకు ఇంట్రెస్ట్ ఏంటి సార్? ఎలక్షన్కి వెళ్లే ముందు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తే కాదు, 4 సంవత్సరాలు అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఏదైతే చెప్తున్నారో సంక్షేమ పథకాలు అభివృద్ధి అని అది నిజంగా ప్రజల్లోకి వెళ్ళిందా లేదా మధ్యలో ఎక్కడైనా మాయమైపోయిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా లేకపోతే నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మేమే అబద్ధాలు చెప్తున్నామా అనేది ఆయన డైరెక్ట్గా ప్రజల్లో తిరిగితే తెలుస్తుంది కదా. సమీక్షలు చేసుకుని ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని లేకపోతే పరదాలు కట్టుకుని ఆయన రోడ్డు మీద తిరిగితే తెలియదు కదా. ఆ ఉద్దేశంలోనే నేను ఆయన మళ్ళీ పాదయాత్ర చేసి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, 18లో ప్రజలు ఏమనుకుంటున్నారో కాదు 2023లో ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అడుగుతా ఉన్నాం. మరొకటి, మీరు ఆయన పాదయాత్ర చేస్తే 151 సీట్లు, మళ్ళీ పాదయాత్ర చేయండి సార్, 175 వస్తుంది. ఓకే, రైట్.